ఆడలేనమ్మా మధ్యల మీద పడినట్లు ఉంది గునుగుల కిషోర్. టుడే టీవీ న్యూస్, కోవూరు నియోజకవర్గం. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో కొత్త వంగళ్ళు గ్రామంలో జనసేన పార్టీ కేఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుణగల కిషోర్ మాట్లాడుతూ, సహధర్మచారిణి పరాయి మోజులో వేదన పడి తిరిగిన మీరు కూడా స్త్రీమూర్తుల గౌరవాల గురించి, కుటుంబ సంబంధాల గురించి మాట్లాడటం చాలా సిగ్గుగా ఉందని, ఇప్పటి వరకు 9 సార్లు సమావేశం నిర్వహించామని, ఇసుక గురించి, గ్రావెల్ గురించి, నియోజకవర్గం అవినీతి గురించి మాట్లాడితే మీరు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు అని, ఆడలేనమ్మ మధ్యల మీద పడినట్లు ప్రజాప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రేషన్ కార్డు లేక ఉన్నారని, కోవూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలను నిర్లక్ష్యం చేస్తున్నారని, కేవలం 5-6 మంది బాగుపడిన పరిస్థితి ఉందని తెలియజేశారు. అనగానే పరాయి మోజులో ఈదున పడిన తిరిగిన మీరు కూడా స్త్రీమూర్తుల గౌరవాల గురించి, కుటుంబ సంబంధాల గురించి మాట్లాడడం చాలా సిగ్గుగా ఉంది. జగ్గుబాయ్ గ్యాంగ్ రసుభాయ్, నేను మళ్ళీ అడుగుతున్నాను, వై కాంట్ యూ లీవ్ కోవూరు కాన్స్టిట్యూన్సీ? జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికి 9 సార్లు కోవూరులో ప్రెస్ మీట్ పెట్టాము జనసేన పార్టీ తరఫున. ఇసుక దొంగలిస్తున్నారు 4 పెళ్లిళ్ళు, గ్రావెల్ దొంగలిస్తున్నారు 4 పెళ్లిళ్ళు, ఆయకట్ట పట్టించుకోకుండా కనిగిరి రిజర్వాయర్ గ్రావెల్తో వేస్తున్నారు 3 పెళ్లిళ్ళు, రాజపాలెంలో సెంట్రల్ లైటింగ్ తీసుకున్న డబ్బులేవి 3 పెళ్లిళ్ళు, షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించండి 4 పెళ్లిళ్ళు, షుగర్ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్గా మారుస్తున్నారు 4 పెళ్లిళ్ళు, కోవూరు కలుసు బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి 4 పెళ్లిళ్ళు. వేరే పనే లేదు. గతంలో మరొకసారి చెప్పాను, ఆడలేనమ్మ మధ్యల మీద పడుతుందని. మొన్నకాయన ఎవరు మీ గ్యాంగ్లో ఒక అతను చెప్తాడు, అన్నీ కరెక్ట్గానే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడయా? ఎవరికో పెళ్ళిళ్ళో ఎవరికో పేరంటాలు, మీ సంగతి మాకు తెలుసు, వాళ్ళిట్ట వీళ్ళిట్ట మీరు ఎట్టయా? ప్రభుత్వాన్ని పాలిస్తున్న ప్రజలకు ఏం చేస్తున్నారు మీరు? అది చెప్పకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎవరో ఒక ఆయన, మీరు టౌన్లో చూసుకోండి, ఊరికి రాబాకండి అంటాడు. జిల్లా ప్రధాన కార్యదర్శి నేను. జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఎక్కడ సమస్య ఉన్నా కూడా నేను నిలబడి మాట్లాడే శక్తి ధైర్యం రెండూ ఉన్నాయి. అంతే కాకుండా నిర్మానుష్య ప్రదేశంలో నేను కోవూరు ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దగ్గరలో పెట్టలేదు. ఇప్పటిదాకా 8 కార్యక్రమాలు జరిగాయి. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మీ ఫీల్డర్స్ దగ్గరే మేము ప్రారంభించడం జరిగింది. నిన్న దిష్టి బొమ్మ కూడా అక్కడే తగిలకు పెట్టడం జరిగింది. నిన్ననే కోర్టు నోటీస్ ఇచ్చింది. షుగర్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాల్సిందే. మీరు అన్యాక్రాంతం చేయకూడదు, లిక్విడేట్ చేయకూడదు అని చెప్పారు. ఇది పెద్ద ఇష్యూ, నిర్మానుష్య ప్రదేశం కాదు. మీరు దాన్ని ఆ విధంగా చేస్తూ ఉన్నారు. షుగర్ ఫ్యాక్టరీ దాదాపుగా 100 ఎకరాల పైన పడి ఉంది. దీన్ని అంతా అన్యాక్రాంతం చేయాలని, లిక్విడేట్ చేసుకొని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. దానికి నిరసనగా అక్కడే దిష్టి బొమ్మ తగలబెట్టానని మీరు మరొకసారి తెలియజేస్తున్నాను. అదే షుగర్ ఫ్యాక్టరీ దగ్గర హైవే వైండింగ్ చేస్తూ అమ్మవారి గుడి ఒకటి ఉండింది. మీరు మర్చిపోయారేమో, మేము మర్చిపోలేదు. దాని తాలూకు నష్టపరిహారం తీసుకున్నారు, అది ఎవరికి ఇచ్చారో కూడా ఇప్పటిదాకా చెప్పిన పరిస్థితి అయితే లేదు. పునరాలోచించండి. మీరు మీ చుట్టూ ఉన్న పెత్తందారులు కోవూరు నియోజకవర్గాన్ని దోచుకు తింటున్నారు. తరతరాలుగా కుటుంబ పాలనలతో మగ్గిపోతుంది ఈ కోవూరు నియోజకవర్గం. కోవూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ వెనకబడిన వాళ్ళు, హరిజనులు గిరిజనులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేస్తూ కేవలం 5-6 మంది మాత్రమే బాగుపడిన పరిస్థితి ఉంది. కోవూరు పల్లెల్లో చూస్తూ ఉంటే వెనుకబడిన తరగతుల వారు కనీసం ఆధార్ కార్డు, సంక్షేమ పథకాలు లేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఎస్సీ ఎస్టీల మీద గౌరవం ప్రేమ ఉన్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎమ్మెల్యే అయిన ప్రసూ బాయ్ మిమ్మల్ని అడుగుతున్నాను, కోవూరు నియోజకవర్గంలో సహకార బ్యాంకులు ఉన్నాయి, సొసైటీలు ఉన్నాయి, ఇప్పటిదాకా దానిలో మీ సామాజిక వర్గానికి చెందిన వారికే అధికారులు ఇచ్చారు, కానీ ఏ రోజు కూడా ఎస్సీ ఎస్టీలకి ఇచ్చింది లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి, ఎందుకు ఇవ్వరు వాళ్ళకి ఆ హక్కు లేదా అని నేను ఈరోజు నేను మీడియా పరంగా అడుగుతున్నాను. ఇక పోయినట్లయితే ఎక్కడ ఖాళీ స్థలం దొరికినా గ్రావెలు అక్రమంగా గ్రావెల్ తవ్వుకొని వస్తారు, వేస్తారు, పట్టా పుట్టించుకుంటారు,
పెత్తందారులైపోతారు, అమ్ముకుంటారు. చెరువు కట్టలు కొట్టుకుపోతున్నాయి, గ్రామాలకు గ్రామాలు మిగిలి మునిగిపోతున్నాయి. అయినా ఏమి పట్టదు. కోవూరు నియోజకవర్గంలో ఒక మంచి వైద్యశాల లేదు, దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. గ్రామాల కనెక్టివిటీ రోడ్లు లేవు, వాటిని పట్టించుకోరు. ఎంతసేపటికి పెళ్ళిళ్ళు, పెళ్ళాలు, కాపురాలు, పెడబొబ్బులు, వ్యసనాలకు లోబడిన మీరు అవతల వారిలో వాటిని చూడగలరు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మరొక్క మాట వ్యతిరేకంగా కానీ తప్పుగా కానీ చూపించలేరు. చేతగానితనం వల్లే, మీ చేతగానితనం వల్లే ఈరోజు అదే మాట పదే పదే అంటున్నారు మీ జగ్గుబాయి కానీ ప్రసూబాయి కానీ. మరొకసారి వన్స్ అగైన్ ఐ రిపీట్, వై కాంట్ యూ లీవ్ కోవూర్ కాన్స్టిట్యున్సీ ప్రసూబాయి అని మరొకసారి తెలియజేస్తున్నాను. మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో, మా ఊరికి మీ ఊరు కూడా అంతే దూరం. మీ నాయకుడిని ఏదో అన్నానని చెప్పి మీ మనోభావాలు దెబ్బతిన్నాయంట, ఎవరికో చెప్పారు. మా నాయకుడి అంటే కూడా మా మనోభావాలు దెబ్బతింటాయి. అశేష ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన జోలికి వస్తే ఊరుకునేది సహించేది లేదు. పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగా తెలుసుకోండి. వ్యవస్థ గురించి మాట్లాడిన ప్రతిసారి మీరు వ్యక్తిగత విమర్శలు, అదే పెళ్లి కాడాగటం. మీ అభివృద్ధి అనేది అక్కడే ఆగిపోయింది. మరొకసారి ఈ విధంగా కానీ రిపీట్ అయినా, పవన్ కళ్యాణ్ గారిని దూషించిన చక్కగా ఉండదని, మంచిగా మాట్లాడడం నేర్చుకోండి అని కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు సుధామాధవ్ గారి ఆధ్వర్యంలో కొత్త వంగళ్ళ గ్రామంలో దాదాపుగా 100 మంది పార్టీలో చేరడం జరిగింది. పార్టీ పెద్దలు రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వారి సమక్షంలో ఈ చేరికలు జరుగుతున్నాయి. నిన్నటి రోజున ప్రసూబాయి అండ్ గ్యాంగ్ పాత వంగళ్ళలో తిరుగుతూ 8 కోట్ల 10 లక్షలు ఒక గ్రామానికి కేటాయించామని చెప్పారు. వాళ్ళ వాలంటీర్ని యథావిధిగా అలా వాలంటీర్ ఉంటాడు, ఆయన ఏం చెప్తే అది రాసుకుంటాడు, వీళ్ళు ఏం చెప్తే అది చేస్తాడు. ఎంతయా మీకు వచ్చింది 80,000 రాసేసి ఏం రాసుకుంటా పోతున్నారు. నేను వస్తాను, మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు ఎక్కడెక్కడ లెక్క చెప్పారో, ఎంతెంత రాసుకున్నారో ఆ కుటుంబానికి, ఆయా సంక్షేమ పథకాలు, ఆ 8 కోట్ల 10 లక్షల రూపాయల చిల్లర అయితే ఉంది, చిల్లరతో పాటు చెప్పారు. చాలా నెక్కచ్చిగా మీరు వ్యవహరిస్తున్నట్టు. మీకు దమ్ముంటే నేను మీతో కూడా కలిసి వస్తాను. 8 కోట్ల 10 లక్షల రూపాయల గ్రామానికి ఇచ్చారో లేదో నిరూపించగలరా అని మరొకసారి తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా చేరికలు చేర్చుకొని జనసేన పార్టీని బలోపేతం చేస్తాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతల్ని కుటుంబ పాలన నుంచి బయటకు వచ్చి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ.